ఆ జిల్లాలో జాతీయ పార్టీకి చెందిన నేతలు గాయబ్ ఉన్న కొందర్ పార్టీతో సంబంధం లేదు అన్నట్టుగా సైలెంట్ ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు నాయకులను వెతుకోవాల్సిన పరిస్థితి ఉందట అధిష్టానం ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా దిక్కులు చూస్తోంది క్యాడర్ అది ఎక్కడో ఏంటో ఏ పార్టీలోనో ఈ స్టోరీలో చూద్దాం రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల పాటు అధికారం చేపట్టిన పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ది ప్రతిపక్ష పాత్ర రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ అనేక మంది నాయకులు ఎన్నికల సమయంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హ్యాండ్ ఇచ్ చేశారు దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకునే పనిలో ఉంది అయితే రాజధాని హైదరాబాద్ కానుకొని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి విచిత్రంగా మారింది జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాలకు నేతలు కరువయ్యారు అనేక ఆటుపోట్ల మధ్య డీసీసీ అధ్యక్షులను నియమించారు నియోజకవర్గ ఇన్చార్జిల ఎంపికలోనూ గందరగోళమే కాంగ్రెస్ ఇటీవల పిలుపునిచ్చిన పోరాటాలకు నిరసనలకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దగా స్పందన రాలేదు అసెంబ్లీ ఎన్నికల వరకు రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది ప్రతి జిల్లాలో పట్టుమని 10 మంది పేరు మోసిన నాయకులు కూడా లేరు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులదే హవా అధికారంతో పాటు ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో చివరకు నాయకులు వెళ్లిపోయారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సవితా ఇంద్రారెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు ఒక్క ఎంపీ తప్ప గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు కాంగ్రెస్లో యాక్టివ్గా లేరు కొన్ని సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలు లేకపోవడంతో ఒక్కో నేత 2-3 నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నారు ఈ ఇన్ఛార్జీలతో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి కాంగ్రెస్ది తాండూరు మహేశ్వరం ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ బలంగానే ఉంది రాజేంద్రనగర్ షేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ ఇబ్రహీంపట్నం మేడ్చల్ చేవెళ్లకు చెందిన నాయకులు గాయబ్ ఇక్కడ పరిస్థితిపై గాంధీభవన్ వర్గాల్లోనే సెటైర్లు పేలుతున్నాయి ఒకప్పుడు పదవుల కోసం ఢిల్లీ దాకా లాబింగ్ చేసిన నేతలు ఇప్పుడు పదవి ఇస్తామంటే ధైర్యంగా ముందుకు రావడం లేదట మరి కాంగ్రెస్కు పూర్వవైభవం తెచ్చేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి